తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలో మరోసారి ఉద్రికతలు చోటు చేసుకున్నాయి. భీమవరంలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోవడంతో టీడీపీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు బాహాబాకి దిగారు. ఈ ఘర్షణలో పోలీసులు సహా ఇరు పార్టీల కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ పోలీసులు నారా లోకేష్ కు నోటీసులు పంపారు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు స్పందించారు. హింసను ప్రేరేపించి లోకేష్ హీరో అవ్వాలని చూస్తున్నాడంటూ వైసీపీ నేతలు తీవ్రంగా విమర్శించారు. పుంగునూరులో టీడీపీ ఇన్ఛార్జ్ చెల్లాబాబు సారథ్యంలో హింసకు ప్లాన్ చేసినట్లే ఇప్పుడు పచ్చని గోదావరి జిల్లాలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సారథ్యంలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయి హింసకు పాల్పడుతున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. భీమవరం గణపుడి సెంటర్ లో నిర్వహించిన రోడ్ షో సందర్భంగా నారా లోకేష్ మరోసారి రెచ్చగొట్టే ప్రసంగానికి పాల్పడ్డారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన భీమవరం శాసనసభ్యుడు గ్రంథి శ్రీనివాస్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కబ్జా కోరిక అభివర్ణించారు. రజదొంగ అంటూ గ్రంథి శ్రీనివాస్ ను ఉద్దేశించి సంబోధించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వదల్లేదు. వైఎస్ జగన్ రాష్ట్రాన్ని దోచుకుంటే గ్రంథి శ్రీనివాస్ భీమవరంలో దోపిడీలకు పాల్పడుతున్నాడంటూ ధ్వజమెత్తారు. ఏ నియోజకవర్గానికి వెళ్తే ఆ నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేయడాన్ని అలవాటుగా మార్చుకున్నాడంటూ గతంలో విమర్శలు వెల్లువెత్తినా పట్టించుకోవట్లేదు నారా లోకేష్. కనీసం డజన్ కేసులను పెట్టించుకోవాలని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎక్కడ కనిపించినా తరిమి కొట్టాలంటూ పదే పదే ప్రసంగించడం టీడీపీ క్యాడర్ ను మరింత రెచ్చగొట్టినట్టయింది. గతంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలపై వాటర్ బాటిల్లు రాళ్లు రువ్వడంతో పాటు ఫ్లెక్సీని తొలగించడానికి ప్రయత్నించారు. వివేకానంద రెడ్డిని చంపింది ఎవరంటూ ఫ్లెక్సీలను ప్రదర్శించి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఫ్లెక్సీలను పట్టుకుని నినాదాలు చేస్తూ ఉద్రికత సృష్టించారు. ఈ ఘటనలో పలువురు వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. అక్కడే ఉన్న పోలీసులు టీడీపీ కార్యకర్తలను అడ్డుకోవడానికి ప్రయత్నించగా వారిపై రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ముగ్గురు కానిస్టేబుల్ గాయపడ్డారు. వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు.